బీజేపీ కి హంగ్ దీమా ఏ పార్టీకి మెజారిటీ రాదు దీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్రపతి పాలనకు ప్రయారిటీ ఆ తర్వాత కొత్త సర్కార్ ఏర్పాటు ఎంపీ ఎలక్షన్ పై ఇంపాక్ట్ పడొద్దని ఫలితాలపై గంపడేసతో కమలం పార్టీ అట సో కింగ్ మేకర్లు ఎవరు అవుతున్నారు అంటే ఇక్కడ చూడండి చాలా అంటే నేను మొదట నుంచి చెప్తా ఉన్నాను బీజేపీని అంత ఈజీగా తక్కువ అంచనానికి లేదు బీజేపీ ఎన్ని సీట్లు చీల్చుకుంటదనే దాని మీదనే ఈరోజు హంగ్ రావడమా కాంగ్రెస్ పార్టీ అవుట్రేట్ అధికారం రావడమా అనేది డిసైడ్ అవ్వబోతుంది ఇక్కడ అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ ముగిసింది ఈ నెల మూడున ఫలితాలు వెళ్ళవాలన్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని హస్తం పార్టీ వైపే మొగ్గు చూపాయి అయినా ఇతర పార్టీలు ఎవరికి వారు గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ తో రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు అయితే ఎవరు అంచనా ఇట్లున్నా ఏ పార్టీకి మెజార్టీ రాదని ఈసారి రాష్ట్రంలో వచ్చేది హంగ వస్తుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ వరకు వెళ్ళవని దాంతో తమ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు గెలిచినా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు ఎన్నికల్లో తమ పాత్ర కీలకంగా మారబోతుందని చెప్తున్నారు ఎగ్జిట్ పోల్స్ పైన డిస్కషన్ కింగ్ మేకర్లు ఎవరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ గంపడేస్తూ ఉంది గ్రేటర్ పరిధిలోనే దాదాపు 9 స్థానాలు గెలుస్తామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అందులో ప్రధానంగా గోషమహల్ ఎస్ గోషమహల్ గోషమహల్ ఎల్బీనగర్ కుద్బులాపూర్ పటాన్చెరు రాజేంద్రనగర్ శేలింగపల్లి మహేశ్వరం అంబర్పేట ముషీరాబాద్ స్థానాలు ఉన్నాయి ఇక జిల్లాల వారీగా చూసుకుంటే చూడండి కరీంనగర్ నిర్మల్ బోత్ కామారెడ్డి ముదోల్ హుజరాబాద్ కోరుట్ల కల్వకుర్తి మక్తల్తో పాటు ఇతర సెగ్మెంట్లో కూడా గెలుస్తామని వారు అనుకుంటున్నారు హంగు వస్తుందని తమ అధికారులకు వస్తామని బిఎల్ సంతోష్ గతంలోనే చెప్పారని ఆయన చెప్పిన జోషం ఫలిస్తుందని పలువురు నేతలు విశ్వసిస్తున్నారు వారు ఆ భావిస్తులుగా వారు వన్ సైడ్ అవుతుందా లేక హంగు ఏర్పడి కమల నేతలు గింగ్ మేకలు డిసైడ్ అవుతారా చూడాల్సిన అవసరం ఉంది ఇక చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేడు నుంచి ఇరవై సీట్లు నేను చెప్తున్న పదిహేను మార్కు దాటుతుంది ఖచ్చితంగా రాసిపెట్టుకోండి ఇంకెక్కువ రావచ్చు బీజేపీకి హంగ్ ధీమా ఏ పార్టీకి మెజార్టీ రాదు ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ రాష్ట్రపతి పాలనకు ప్రియారిటీ ఆ తర్వాత కొత్త సర్కార్ ఏర్పాటు ఎంపీ ఎలక్షన్ పై ఇంపాక్ట్ పడొద్దని ఫలితాలపై గంపడేసతో కమలం పార్టీ అట సో కింగ్ మేకర్లు ఎవరు అవుతున్నారు అంటే ఇక్కడ చూడండి చాలా అంటే నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను బీజేపీని అంత ఈజీగా తక్కువ అంచనానికి లేదు బీజేపీ ఎన్ని సీట్లు చీల్చుకుంటదనే దాని మీదనే ఈరోజు హంగ్ రావడమా కాంగ్రెస్ పార్టీ అవుట్రేట్ అధికారం రావడమా అనేది డిసైడ్ అవ్వబోతుంది ఇక్కడ అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ ముగిసింది ఈ నెల మూడున ఫలితాలు వెళ్ళవాలన్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని హస్తం పార్టీ వైపే మొగ్గు చూపాయి అయినా ఇతర పార్టీలు ఎవరికి వారు గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ హ్యాట్రిక్తో రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు అయితే ఎవరు అంచనా ఇట్లున్నా ఏ పార్టీకి మెజార్టీ రాదని ఈసారి రాష్ట్రంలో వచ్చేది హంగ వస్తుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ వరకు వెళ్ళవని దాంతో తమ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు గెలిచినా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు ఎన్నికల్లో తమ పాత్ర కీలకంగా మారబోతుందని చెప్తున్నారు ఎగ్జిట్ పోల్స్ పైన డిస్కషన్ కింగ్ మేకర్లు ఎవరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ గంపడేస్తూ ఉంది గ్రేటర్ పరిధిలోనే దాదాపు 9 స్థానాలు గెలుస్తామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అందులో ప్రధానంగా గోషమహల్ ఎస్ గోషమహల్ గోషమహల్ ఎల్బీనగర్ కుద్బులాపూర్ పటాన్చెరు రాజేంద్రనగర్ శేలింగపల్లి మహేశ్వరం అంబర్పేట ముషీరాబాద్ స్థానాలు ఉన్నాయి ఇక జిల్లాల వారీగా చూసుకుంటే చూడండి కరీంనగర్ నిర్మల్ బోత్ కామారెడ్డి ముదోల్ హుజరాబాద్ కోరుట్ల కల్వకుర్తి మక్తల్తో పాటు ఇతర సెగ్మెంట్లో కూడా గెలుస్తామని వారు అనుకుంటున్నారు హంగు వస్తుందని తమ అధికారులకు వస్తామని బిఎల్ సంతోష్ గతంలోనే చెప్పారని ఆయన చెప్పిన జోషం ఫలిస్తుందని పలువురు నేతలు విశ్వసిస్తున్నారు వారు ఆ భావిస్తులుగా వారు వన్ సైడ్ అవుతుందా లేక హంగు ఏర్పడి కమల నేతలు గింగ్ మేకలు డిసైడ్ అవుతారా చూడాల్సిన అవసరం ఉంది ఇక చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేడు నుంచి ఇరవై సీట్లు నేను చెప్తున్న పదిహేను మార్కు దాటుతుంది ఖచ్చితంగా రాసిపెట్టుకోండి ఇంకెక్కువ రావచ్చు